ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆయనే మన రక్షణ శృంగము, మనకు కేడెమును మన బలమైన కోటయు, మన శైలమును మన ఉన్నత దుర్గమును. మనలను రక్షించువాడును. ఆపత్కాలములో ఆయనే మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆప్తులైన వారందరూ మనకు హాని చేయ తలపెట్ట చూచిన మిత్రులంతా మనపై పగను బూని మనకు వ్యతిరేకులైపోయిన ఆత్మీయులందరూ మనలను చేయి విడిచిన చివరకు మన తల్లిదండ్రులు మనము నమ్ముకున్న వారు కూడా మనలను అనాథులుగా మిగిల్చినను యెహోవా మనలను చారదీస్తారు. ఆయన మనలను ఎన్నడును విడవడు, ఏ మాత్రమును మనలను ఎడబాయరు. ఆయనను నమ్ముకున్న తన జనులను అనాథులుగా విడవరు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపుచున్నారు. మనము కష్టకాలములో ఉన్నప్పుడు మన దీన స్థితిని బట్టి మనకు సహకరిస్తానన్న వారందరూ నిరాకరించినా, ఇక మనకు సహాయాలు పొందే మార్గాలన్నీ మూసుకుపోయినా, జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మన చెంతను నిలిచి ఆశ్చర్యకరముగా మన కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పరుస్తారు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను జరిగించగలిగినవాడు. దేవుని సొత్తైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వాగ్దాన భూమి కొరకు ప్రయాణిస్తూ ఉండగా, మార్గములో వారికి బయల్సఫోను ఎదుట ఎర్ర సముద్రము వద్ద వారు చిక్కుబడిపోయారు. వారి చుట్టూ అరణ్యము, ఎత్తైన కొండల వల్ల వారి మార్గములన్నీ మూసుకుపోయాయి. వెనుక నుండి ఫెరో తన సైన్యముతో వారిని తరుముకుంటూ రౌద్రముగా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులున్న పరిస్థితి ఎలా ఉందంటే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది. వారు చిక్కుపడిపోయిన పరిస్థితిని బట్టి మోషే యెహోవా దేవునికి ప్రార్థన చేయగా, యెహోవా తూర్పు గాలి చేత ఆ ఎర్ర సముద్రమును తొలగించి దానిని రెండు పాయలుగా చేసి ఆరిన నేలపై ఇశ్రాయేలీయులందరినీ అవతల ఒడ్డునకు నడిపించారు. తిరిగి మరల అదే ఎర్ర సముద్రములో ఐగుప్తీల సేనలన్నీ మునిగిపోవునట్లుగా చేశారు. ఇలా యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమందు వారికి సహాయకరమైన కేడముగాను, ఔన్నత్యము కలిగించు ఖడ్గముగాను ఉండి వారి కొరకు అసాధ్యమైన కార్యములను ఎన్నో అద్భుతమైన రీతిగా జరిగించారు. నిజముగా ఇశ్రాయేలీయులకున్న భాగ్యము ఎంత గొప్పది. మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరికీ సహకారకుడై మన పక్షమునందు సదాకాలము నిలిచి ఉండాలంటే, మొదటిగా దేవదేవుని అందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచాలి. ఆయన శక్తిని నమ్ముటం మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. విశ్వాసము వల్ల అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులమై ఉండలేము. ఆయన యందు నమ్మకముంచిన మన పితరులైన ఎందరో భక్తులు వారి వారి జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలను,
అసాధ్యమైన కార్యాలను వారు పొందుకున్నారు. రెండవదిగా దేవుని దృష్టికి నిర్దోషులుగాను నీతిమంతులుగాను ప్రవర్తించాలి. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. సమస్త విషయాల్లో సుబుద్ధిని కలిగి ప్రవర్తించుచు దేవుని ఎదుట మంచి సాక్ష్యమును పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సహాయకరమైన కేడుముగాను, మాకు ఔన్నత్యము కలిగించు ఖడ్గముగాను మా పక్షమునందు సదాకాలము నిలిచి ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.